హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి. టైటిల్ చూసారు కదా, 5000 సబ్స్క్రైబర్స్. 5000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. యూట్యూబ్ చేసే ప్రతి వారికి తెలుస్తుంది ఆ కష్టం. ఇంత కష్టాన్ని అధిగమించడానికి అది నా ఒక్కదాని కృషి అయితే మాత్రం కాదండి, మీ అందరి సహాయ సహకారాల వల్లే నేను ఇంత దూరం రాగలిగాను. మీరు నా వీడియోస్ని చూసి ఆదరించడం వల్ల, అవి ఇంకొకళ్ళకి ఫార్వర్డ్ అవ్వటం వల్ల, వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే జరిగింది. అందుకే దీని వెనుక విజయం, ఇందులో విజయం మీ అందరిది కూడా ఉంది. అందుకని ఈ సందర్భంగా పేరు పేరున నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో నా యూట్యూబ్ జర్నీ, అసలు యూట్యూబ్ గురించి నాకేం తెలుసు, నేను ఛానల్ని ఎలా స్టార్ట్ చేశాను అని చెప్పబోతున్నాను. అందుకంటే ముందుగా మీరు కనుక నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నా ఛానల్ వచ్చేసి కణ్మణి కబుర్లు. నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు తెలియజేస్తూ ఉంటే మీకు కొద్దిగా నవ్వు రావచ్చు కూడా, కానీ ఇది వాస్తవం. అంటే తెలియంది తెలియదు అని ఒప్పుకోవాలి కాబట్టి నేను మీకు ఉన్నది ఉన్నట్లుగానే చెప్పేస్తున్నాను. 2014 నేను ఒక షార్ట్ ఫిల్మ్లో నటించాను. ఆ షార్ట్ ఫిల్మ్ని వాళ్ళు, మేము లింక్ పెడతాము, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు యూట్యూబ్లో చూడండి అని చెప్పారు. అప్పుడు యూట్యూబ్లో నాకు లింక్ పెడితే వాట్సాప్లో, దాన్ని చూసి నేను ఓపెన్ చేశాను. యూట్యూబ్ని వాడాల్సినంత అవసరము అప్పటి వరకు నాకైతే రాలేదు. ఎందుకు అనంటే ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి వాట్సాప్, చాట్స్, వాటినే ఉన్న వాటినే ఫార్వర్డ్ చేసుకోవడం, మెసేజ్ చేసుకోవడం, చాట్స్ చేసుకోవడము, ఎప్పుడన్నా ఫేస్బుక్ ఓపెన్ చేసి ఫేస్బుక్లో చూడటం, అంతవరకే నాకు ఫోన్తోటి పని కాబట్టి అంతే చూసేదాన్ని. ఇలా షార్ట్ ఫిల్మ్ ఎప్పుడైతే నాది రిలీజ్ అయిందో, అప్పుడు తర్వాత చాలా షార్ట్ ఫిల్మ్స్ వెనకాల వస్తూ ఉండటం వల్ల నేను షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చూస్తూ ఉండేదాన్ని. ఆ షార్ట్ ఫిల్మ్స్ చూస్తున్న సమయంలో నాకు సినిమా పాటలు, సినిమాలు కనిపించేవి. సినిమాలు, సినిమా పాటలు యూట్యూబ్లో కూడా ఉంటాయి అని చూస్తూ ఉండేదాన్ని. నాకు తెలిసి ఈ యూట్యూబ్ వాళ్ళకి నేను ఇప్పుడు ఎలా అయితే యాక్ట్ చేశానో, వీడియో తీశారో, దాన్ని వాళ్ళు యూట్యూబ్ వారికి ఇస్తే, కొంత డబ్బులు కడితే వాళ్ళు యూట్యూబ్లో ఆ వీడియోస్ని పెడతారు, అందరూ చూసే విధంగా పెడతారు అని నాకు తెలుసు. నాకు అంతవరకు తెలుసు ఈ సినిమాలు పాటలు వీరిలే కాకుండా అప్పుడప్పుడు సెలబ్రిటీస్ యొక్క ఇంటర్వ్యూస్, నాయకుల యొక్క ఇంటర్వ్యూస్ ఇలాంటివి చూస్తూ ఉండేదాన్ని వాటిలో. అయితే వీళ్ళంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ యూట్యూబ్ వారికి డబ్బు కట్టి వాళ్ళ వీడియోస్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు వీడియోస్ని యూట్యూబ్లో పెడుతున్నారు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ అదే, యూట్యూబ్లో ఎందుకు వాళ్ళు వేస్తారు, వాళ్ళకి ఏం ఉపయోగం ఉంటుందంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాళ్ళు వేస్తారు, నాకు తెలిసింది అంతవరకే. అలా యూట్యూబ్కి పాటలకి, సినిమాలకి, షార్ట్ ఫిల్మ్స్కి, కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్కి మాత్రమే చూసేదాన్ని. అంతకుమించి ఇంకా ఇందులో ఉంటాయి అనైతే నాకు నిజంగా తెలియదు అప్పట్లో. కానీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని తెలుసుకున్నాను అంటే చాలా చాలా తెలుసుకున్నాను అనమాట. అది ఎలా అంటే 2017-18 ఆ సమయంలో టిక్ టాక్ చేసేవాళ్ళందరూ చాలామంది వీడియోస్ని వాట్సాప్లో పెడుతూ ఉంటే నేను చూస్తూ ఉండేదాన్ని. నా ఫ్రెండ్స్ అందరూ కూడా, నువ్వు ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తావు, టిక్ టాక్ వీడియోస్ చెయ్యి, చాలా బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, టైంపాస్గా ఉంటుంది అని చెప్తుంటే నాకు అప్పుడప్పుడు ఎప్పుడో ఒకటి చేసేదాన్ని, కానీ పబ్లిక్లో ఎప్పుడు పెట్టలేదు, నేనేదో చూసుకుంటేదాన్ని, నా ఫ్రెండ్స్కి పంపించుకునేదాన్ని, అలా చేసుకునేదాన్ని. 2019 కరోనా వచ్చింది, టిక్ టాక్ బ్యాన్ కూడా అయింది. నేను అడుగుపెట్టాను, టిక్ టాక్ బ్యాన్ అయిందని అందరు నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మాయి ఒకరోజు నాతో అన్నది, అమ్మ ఎందుకు ఆ టిక్ టాక్ వీడియోస్ నువ్వు పబ్లిక్లో కూడా పెట్టవు, ఎందుకు చేసి ఏం చేస్తావు, అదేదో యూట్యూబ్లో ఛానల్ ఓపెన్ చేసి నీ వీడియోస్ పెట్టుకుంటే అందరికీ తెలియని విషయాలన్నీ తెలియపరచవచ్చు కదా, నీకున్న నాలెడ్జ్ని అందరికీ పంచవచ్చు కదా అని చెప్పింది. ఆ మాట అయితే చెప్పింది, కానీ ఛానల్ని ఎలా ఓపెన్ చేయాలి, వీడియోస్ ఎలా తీయాలి, వాటి గురించి ఏంటి వివరాలు ఏం చెప్పదు, ఏదో పిల్లలు చెప్తూ ఉంటారులే నేను కూడా విని వదిలేశాను. కానీ కొద్ది రోజులుగా యూట్యూబ్ ఛానల్లో ఏంటి వీడియోస్ పెడుతున్నారు నిజమే కదా అని నేను తేరుకొని యూట్యూబ్ గురించి సెర్చ్ చేసి కొంత తెలుసుకునేటప్పటికి చాలామంది టిక్ టాక్ స్టార్స్ అందరూ కూడా యూట్యూబ్లో ఛానల్స్ అయితే అందరూ ఓపెన్ చేశారు. వీళ్ళని చూశాను టిక్ టాక్లో, వీళ్ళని చూశాను టిక్ టాక్లో, వీళ్ళే యూట్యూబ్లో కూడా కనిపిస్తున్నారు ఇలా అనుకునేదాన్ని. కానీ యూట్యూబ్ ఛానల్ ఎలా చేయాలి, ఎవరిని అడగాలి ఇవన్నీ కూడా నాకు తెలియక సైలెంట్గా ఉండిపోయాను. 2021 మా అపార్ట్మెంట్లో కింద ఫ్లాట్లో ఉండే ఒక పాప, ఆంటీ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, మీరు సబ్స్క్రైబ్ చేయండి అని అడిగింది. అప్పుడు నేను ఆ పాపను అడిగా, ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను జ్యువెలరీ బిజినెస్ చేస్తున్నాను, దాంట్లో ఇట్లా సబ్స్క్రైబర్స్ ఇలా పెరుగుతారు, ఛానల్ ఇలా ఓపెన్ చేయాలి అంటే నేను కూడా చేస్తాను, నాకు కూడా చేయాలని ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు అంటే నేను చెప్తానంటే అని అన్నది. ఆ పాప 2021 సెప్టెంబర్ 16 నాకు ఛానల్ తనే ఓపెన్ చేసి ఫోన్లో చూపించింది ఇలా ఇలా చేయాలని. కానీ తను ఓపెన్ చేసింది కానీ వీడియో ఎలా చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి ఇవి ఏమి తెలియదు, ఇవేమి నా బుర్రలో ఎక్కడ కూడా ఎక్కట్లేదు. ఒక 4 రోజులు అలా వదిలేశాను. అక్టోబర్లో దసరాలు వచ్చినాయి. దసరా నవరాత్రుల్లో మనం ఛానల్ని ఎలా అయినా సరే ఓపెన్ చేయాలని ఒక చిన్న వీడియో తీసి పెట్టాను.
నేను అసలు యూట్యూబ్లో తను చెప్తే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం రావాలి అంటే నాకెంతసేపు, నాకు ఇప్పుడు ఓల్డ్ ఫ్రెండ్ సర్కిల్ ఉంది, ఎవరు అడిగినా చేసేస్తారు, వాళ్ళ ద్వారా ఇంకొకరికి, 1000 సబ్స్క్రైబర్స్ నాకైతే మహా అయితే నెల 2 నెలల్లో అయిపోతారు. వాచ్ టైం అంటావా, అందరు చూస్తారు నా వీడియోస్, ఈజీగా వస్తాయి అని చెప్పాను పాప. నిజమేనంటే మీకు సర్కిల్ బాగా ఉంది కదా, వచ్చేస్తారు, మీరు స్టార్ట్ చేయండి, అందుకే మీకు నేనే స్టార్ట్ చేసి ఇచ్చాను అని చెప్పింది. నేనేం చేశాను అప్పుడు, తను జ్యువెలరీ పెడుతుందని నేను కూడా జ్యువెలరీనే పెట్టాలి అని నేను కూడా జ్యువెలరీ కొనుక్కొచ్చి వాటిని యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అలా 4 మంత్స్ పెట్టాను, అక్టోబర్ నవంబరు డిసెంబరు జనవరి 4 నెలలు పెట్టిన తర్వాత 150 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. 151, 152, 200 కంటే అస్సలు పెరగట్లేదు. తర్వాత నేను యూట్యూబ్లో ఎందుకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, ఏంటి ఇది ఏంటి అని యూట్యూబ్ గురించి తెలుసుకోవడం అయితే మొదలుపెట్టాను. అలా తెలుసుకుంటున్న క్రమంలో సబ్స్క్రైబర్స్ మనం ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోస్ని పెడితేనే చూస్తారు, ఏ వీడియో అంటే ఆ వీడియో పెడితే చూడరు అని నాకు అర్థమైంది. నేను ఫస్ట్గా పేరు ఏం సెలెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నాకు ఈ కన్మణి అనే పేరు చాలా ఇష్టం. కన్మణి అంటే మన తెలుగులో కనుపాప అని అర్థం. అదే తమిళ వాళ్ళకి కన్మణి అంటే మనం చిట్టి తల్లి, బంగారు తల్లి, బుజ్జమ్మ, పాప అని పిలుస్తాం కదా, వాళ్ళు కన్మణి కన్మణి అని పిలుస్తారు, అంటే బంగారు తల్లి అని అర్థం అనమాట. అదే కన్మణి అనే ఆ పేరు వినగానే నాకు ఎందుకో చాలా నచ్చింది, నా ఛానల్కి అది పెట్టుకోవాలనుకున్నాను. ఈ జ్యువెలరీ చూపిస్తున్నారు కాబట్టి కన్మణి కలెక్షన్స్ అని పెట్టాను ఛానల్ నేను. తర్వాత ఈ జ్యువెలరీ వల్ల నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అదే ఇంకేదన్నా ఇంట్రెస్టింగ్ విశేషాలు అయితే చెప్తే కనుక ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు అని నాకు అర్థమైంది. తెలిసిన వాళ్ళని చాలామందిని నేను అడిగాను అనమాట. అడిగినప్పుడు వాళ్ళు నా ముందు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, తర్వాత సబ్స్క్రైబర్స్ డౌన్ అయిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఏదో మొహమాటానికి మన కోసం మన ముందు సబ్స్క్రైబ్ చేస్తున్నాము ఓకే అని తర్వాత వెళ్ళి అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. నాకు ఇది అర్థమైపోయింది. సో తెలిసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం అడగకూడదు. ఎందుకంటే మహా మనకు తెలిసిన వాళ్ళు మనల్ని ఇష్టం అయ్యి మన మీద ప్రేమ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఆ వీడియోని చూడరు కదా, అప్పుడు మనకు అది ఉపయోగం ఉండదు కదా అని నాకు అప్పుడు అర్థమైంది. అందుకని అప్పటి నుంచి తెలిసిన వాళ్ళని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఛానల్ ఉందని నేను అడగటం అయితే మానేశాను. అయితే నా వీడియోస్ చూసి వారి అంతటా వారే వస్తే సబ్స్క్రైబర్స్, వాళ్ళు నా వీడియోస్ని ఇంట్రెస్ట్ కొద్దీ చూస్తారు, తప్పనిసరిగా చూస్తారని నాకు అర్థమైంది. అప్పటి నుంచి కూడా ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతూ వచ్చాను. అలా మీరంతా కూడా సబ్స్క్రైబ్ చేశారు, అందుకే ఈరోజు 5000 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. ఆ తర్వాత నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ఒక పాప చెప్పిందని చెప్పారు కదా, ఆ పాప చెప్పింది యూట్యూబ్ ఛానల్ వరకు మనం డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు, వాళ్ళే మనకి మోనిటైజేషన్ ఇస్తారు, మోనిటైజేషన్ కావాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైము కావాలి, ఇవన్నీ ఉంటే వాళ్లే మనల్ని మోనిటైజేషన్ చేసి మన వీడియోస్ మీద యాడ్స్ వస్తాయి, ఆ యాడ్స్ని బట్టి మనకి అమౌంట్స్ ఇస్తారు అని ఆ పాప చెప్పింది. ఓహో, అందుక వీళ్ళంతా కూడా యూట్యూబ్ ఛానల్లో ఇంతమంది వచ్చారు. నేను తెలుసుకునేటప్పటికి యూట్యూబ్ ఛానల్లో లాక్డౌన్లో చాలామంది ఛానల్స్ ఓపెన్ చేసేసారు. అప్పట్లో అందరూ ఖాళీగా ఉన్నారు కాబట్టి చాలా వీడియోస్ని అందరూ చూస్తూ ఉండేవాళ్ళు తెలిసిన వాళ్ళు. అయితే ఇప్పుడు కూడా ఆదరణ అలాగే చూస్తున్నారు, కాకపోతే ఇప్పుడు టైం అందరూ బిజీ అయిపోయారు, అప్పుడు ఇంట్లో ఖాళీగా ఉండేవాళ్ళు కాబట్టి చూసేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళ వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళి ఆ తర్వాత చూస్తున్నారు కాబట్టి అంత పెద్దగా క్లిక్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. నాకు ఇప్పటికి 2.5 సంవత్సరం అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి, ఇప్పటికి 5000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అయితే నాకు ఒక ఆనందం ఏంటంటే ఏదో మొహమాటానికి చేసేశారు అని కాకుండా వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్లకుండా అలా నిలబడిపోయి ఉన్నారు, అదే నాకు చాలా సంతోషం. అందుకని ఈ సంతోషాన్ని ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ మీ అందరికీ పంచుకుంటున్నాను. కేక్ కటింగ్ అయితే చూసేయండి, మీ అందరూ కూడా నాతో ఉన్నట్లుగానే నేనైతే భావిస్తూ ఈ కేక్ కటింగ్ అయితే చేయబోతున్నాను. ఇప్పుడు మొదట నా ఛానల్కి జ్యువెలరీ స్టార్ట్ చేశానని కన్మణి కలెక్షన్స్ అని పేరు పెట్టాను, తర్వాత దాన్ని కన్మణి కబుర్లుగా మార్చాను. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చేస్తున్నాను, ప్రతి దాంట్లోనూ నేను బోల్డ్ కబుర్లు చెప్తూ ఉంటాను కాబట్టి కన్మణి కబుర్లు అని పేరు మార్చాను. అయితే ఇంత సక్సెస్ రావడానికి నేను ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశాను కదా, నా అనుభవాలన్నింటినీ కూడా మీకు టిప్స్ రూపంలో తెలియజేస్తాను. కానీ ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసేవారు, స్టార్ట్ చేసి కొత్తగా సబ్స్క్రైబ్ రావట్లేదు అని అనుకునేవారు కూడా ఆ వీడియోలో టిప్స్ ఫాలో అయితే నాకు ఇంత ఆలస్యమైంది, మీకు ఇంకా త్వరగా కూడా సబ్స్క్రైబ్స్ రావడానికైతే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకని మీరు నా ఛానల్ని నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చాలా టిప్స్ అయితే మీకు తెలియజేస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మీ అందరిని కలుస్తాను. థ్యాంక్ యూ.